మేము శ్రీచక్రాన్ని అర్చన చేయవచ్చా? ఇది ప్రశ్న. మళ్ళీ జాగ్రత్తగా చూడండి ఒకసారి. మేము శ్రీచక్రాన్ని అర్చన చేయవచ్చా? ఇక్కడ మేము అనే పదం ఎవరిని ఉద్దేశించింది? ఈ మాట నన్ను ఒకళ్ళు ఫోన్ చేసి అడిగారు, స్వామి మేము శ్రీచక్రాన్ని అర్చన చేయవచ్చా అని. ఈ మేము అనే పదం ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు మీరు? అంటే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్, ఒక జాతి వాళ్ళ, ఒక వర్ణం వాళ్ళ, ఒక కులం వాళ్ళ, ఏమిటి, ఎవరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు మీరు? ఎవరు అర్చన చేయొచ్చా అనేటటువంటి విషయాన్ని మీరు అడుగుతూ ఉన్నారు. సరే, నేను అదే మాట వాళ్ళని వెంటనే అడిగాను, స్వామి మేము బ్రాహ్మణేతరులము, మేము బ్రాహ్మణం కాదు, మరి శ్రీచక్రాన్ని అర్చన చేయవచ్చా? ఇది వాళ్ళ అనుమానం. ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి, శ్రీచక్రము అనేది బ్రాహ్మణుల కోసం ఏర్పడలేదు. శ్రీచక్రం అమ్మవారికి ప్రతీక. అమ్మవారికి ప్రతీక శ్రీచక్రం. మహాత్రిపుర సుందరేమో అమ్మవారు, అంటే పరబ్రహ్మ యొక్క సాకారం మహాత్రిపుర సుందరి. ఆ మహాత్రిపుర సుందరికి ప్రతీక ఈ శ్రీచక్రం. మంత్రరూపంలో అయితేనేమో షోడశమహామంత్రం, ఇవతలు ఇక్కడ యంత్ర రూపంలో కనుక అయినట్లయితే అది శ్రీచక్రం. ఇప్పుడు అమ్మవారికి మీరు శ్రీచక్రాన్ని మేము అర్చించవచ్చా పూజించవచ్చా అని మీరు అనుమానం అడుగుతూ ఉన్నారు అంటే, అమ్మవారికి మేము నమస్కరించవచ్చా, అమ్మవారిని పూజించవచ్చా అనే కదా మీ ఉద్దేశ్యం. అమ్మవారికి ప్రతీక శ్రీచక్రం అని చెప్తున్నాం కదా, కాబట్టి అమ్మవారిని మేము పూజించవచ్చా అనేగా మీ అనుమానం. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, అమ్మవారిని అర్చించడానికి లేదా భగవంతుడిని చేరటానికి జాతి, మత, కుల, లింగ భేదములు ఏమీ లేవు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో రాముడు శబరి దగ్గరికి వెడతాడు. ఆధ్యాత్మ రామాయణంలో ఈ శబరి అడుగుతుంది, రామా నువ్వు వస్తావు అని మా గురువులు చెప్పారు నాకు, నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నానయ్యా, ఇంతకాలానికి నువ్వు ఇక్కడికి వచ్చావు, నాకు దర్శనం ఇచ్చావు, నేను నీ దాసుల యొక్క ఆ దాసుల యొక్క తరల్లో 100వ తరానికి చెందినటువంటి దాన్ని. అంటే ఆ దాసులు వరుసగా నుంచుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఇంకోళ్ళు 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 అలా వస్తే నేను 100వ దాన్ని, నేను కడజాతి దానను, హీనజాతి దానను, గిరిజన స్త్రీని, నాకు పూజా పురస్కారాలు ఏం తెలియవు, మంత్రం తెలీదు, తంత్రం తెలీదు, మా గురువు గారు చెప్పారు ఏమని, శ్రీరామచంద్రుడు నీ దగ్గరికి వస్తాడు అని చెప్పాడు అంతవరకే, మిగిలినటువంటి విషయాలు నాకు ఏమీ తెలీదు, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నానయ్యా. స్వామి ఇప్పుడు నాకు చిన్న అనుమానం,
నీ దర్శనం చేసుకోవాలి అంటే, నిన్ను పూజించాలి అంటే, నిన్ను చేరాలి అంటే, నీ యొక్క సాక్షాత్కారం పొందాలి అంటే ఏం చేయాలి? అది ఎటువంటి వాళ్ళకి సాధ్యపడుతుంది అని అడుగుతుంది. అంటే ఇక్కడ రాముడు చెబుతాడు అప్పుడు, ఓ శబరి, వాళ్ళ యొక్క జన్మ కానీ, జాతి కానీ, కులం కానీ, మతం కానీ, లింగము కానీ, ఆశ్రమం కానీ ఏవి కూడా కారణం కాదు. నన్ను పూజించడానికి, నన్ను చేరటానికి ఇవి ఏవి కూడా కారణాలు కావు. మరి ఏమిటి అంటే భక్తి రేవై కారణం. ఇవన్నీ కూడా నా కారణం మద్భజనే. నన్ను భజించడానికి ఇవి ఏవి కూడా కారణం కాదు. భక్తి రేవై కారణం అంటే భగవంతుడిని అర్చించడానికి భక్తుడికి కావలసింది భక్తి అంతే. అంతేగాని నీ యొక్క పుట్టుక, నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ వర్ణంలో పుట్టావు, ఏ జాతిలో పుట్టావు, ఇవన్నీ అవసరం లేదు. నువ్వు స్త్రీవా పురుషుడివా, ఏ ఆశ్రమంలో ఉన్నావు నువ్వు, అంటే బ్రహ్మచారివా, గృహస్థువా, వానప్రస్థుడివా, సన్యాసివా, ఇవి కూడా అవసరం లేదు. నీ వృత్తి ఏమిటి అవసరం లేదు. ఇవి మనకేం అవసరం లేదు. కావాల్సింది ఏమిటి అంటే భక్తి రేవహి కారణం. కాబట్టి కేవలము భక్తి ఉన్నంత మాత్రం చేతనే భగవంతుణ్ణి అర్చన చేయవచ్చు, భగవంతుణ్ణి చేరవచ్చు. కాబట్టి మేము శ్రీచక్రాన్ని అర్చన చేయవచ్చా అని అడిగే వాళ్ళందరూ కూడా, ఇక్కడ శ్రీచక్రము అంటే అమ్మవారి యొక్క స్వరూపము అని గుర్తించండి. అమ్మవారిని అర్చన చేయవచ్చా అంటే భగవంతుడిని అర్చన చేయవచ్చా అని అడుగుతూ ఉన్నారు. భగవంతుడిని ఎవరైనా అర్చన చేయవచ్చు. దీనికి ఏవి నియమాలు నిష్టలు ఉండవు. మళ్ళీ ఇక్కడ వెంటనే అనుమానం వచ్చేస్తుంది. మనం చెప్పేదాన్ని బట్టి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ అనుమానం ఏమిటి అంటే నియమాలు నిష్టలు ఉండవు అని అంటూ ఉన్నారు. మరి మేము చూసాం చాలామంది వాళ్ళు అత్యంతమైనటువంటి నియమ నిష్టలతో వాళ్ళ తపస్సు చేయటం కానీ, లేకపోతే వ్రతాలు చేయటం కానీ, భగవంతుడిని ఆరాధన చేయటం కానీ చేస్తూ ఉంటారు కదా. మరి నియమాలు నిష్టలు అవసరం లేదా? మరి వాళ్ళంతా చేస్తూ ఉన్నారు కదా. నియమాలు నిష్టలు ఆచరించటం లేదా ఉపవాసాలు చేయటము, వ్రతాలు చేయటము, ఇవన్నీ కూడా భగవంతుని చేరటానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దోవలు. నియమాలు నిష్టలు ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉన్నామో అప్పుడు మన యొక్క మనస్సు మన అధీనంలో ఉండటానికి వీలు ఎక్కువ ఉంటుంది. అంటే ఆ మనస్సు మీద మనకి కంట్రోల్ అనేది ఉంటుంది. ఆ మనస్సును మనం అదుపులో పెట్టుకోగలుగుతాం. ఆ మనస్సుని అదుపులో పెట్టుకోవటం కోసమే ఈ నియమాలు నిష్టలు అన్నీ కూడా ఆచరించేది. మనస్సుని అదుపులో పెట్టుకోగలిగినటువంటి వాడు ఏ రకమైనటువంటి నియమాలు నిష్టలు ఉండవు. ఉదాహరణకి మీరు ఈశ్వరుణ్ణి చూడండి. ఆయన శ్మశానవాసి, ఎప్పుడు స్నానం చేయడు. గంగమ్మ నెత్తినే ఉంటుంది, కానీ ఆయన ఎప్పుడు స్నానం చేసినటువంటి దాఖలాలు ఉండవు మనకి. చితాభస్మం అంటే శవాన్ని కాల్చినటువంటి బూడిద కొద్దిగా ఒంటికి రాసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, అలాగే కూర్చుంటాడు. దిగంబరుడు, దిగంబరుడు అంటే వస్త్రాలు కట్టుకోడా,
దిక్కులే అంబరముగా కలిగినటువంటి వాడు, దిక్కులే వస్త్రాలు ఆయనకి. ఏ రకమైనటువంటి ఇవి కూడా ఉండవు, మరి నియమాలు నిష్టలు ఏమీ ఉండవు. అది ఎందుకు అంటే ఈ విషయం మనకి చెప్పేటందుకే. నీ మనసు కనుక పరిపక్వమైనట్లయితే నీకు ఏ రకమైనటువంటి నియమాలు నిష్టలు కూడా అవసరం లేదు. ఈ నియమాలు నిష్టలు ఉపవాసాలు ఇవన్నీ కూడా ఆ మనస్సుని అదుపులో పెట్టుకోవటానికి, మనస్సును నీ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవటం కోసం, దానికోసం చేసేటటువంటివే తప్పించి మిగిలినటువంటివి కాదు. కాబట్టి మనస్సును అదుపులో పెట్టుకోగలిగినటువంటి వాడికి ఇవి ఏమీ అవసరం లేదు, దేనితోనూ కూడా పని లేదు. మనకి సన్యాసంలో ఆఖరి స్థితి చెప్తాడు చూడండి, అవధూత అని. అవధూత అంటే ఎవరు? అన్ని స్థితులు దాటినటువంటి వాడు, భగవంతుడిని చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, చూడటానికి ఓ పిచ్చివాళ్ళలాగా ఉంటాడు, ఒంటి మీద బట్టలుండవు, క్షౌరం చేసుకోడు, జుట్టు అంతా పెరిగిపోయి ఉంటుంది, గడ్డాలు మిసాలు పెరిగిపోయి ఉంటాయి, స్నానం చేయడు, భోజనం చేయడు. ఒకవేళ ఎవరైనా పట్టుకుని స్నానం చేయించి ఆయనకి అన్నం కలిపి నోట్లో పెడితే తింటే ఒక ముద్ద తింటాడు, రెండో ముద్దకు వచ్చేటప్పటికీ బయటకు ఉమ్మేసేస్తాడు, తింటాడనే నమ్మకం ఏం లేదు. నువ్వు ఎవరివో తెలీదు. అసలు తన దగ్గర ఉన్నటువంటిది పురుషుడా స్త్రీనా అనే సంగతి కూడా తెలీదు. పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. మీరు వదిలేస్తే కూర్చుంటే కూర్చుంటాడు, లేదా అక్కడి నుంచే నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు, ఎటైనా ఎటో వెళ్ళిపోతాడు అంతే. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలీదు. చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అతడి దృష్టిలో. దృశ్యమానమైనటువంటి జగత్తు అనేది లేదు, అంతా పరమేశ్వరుడే. అహం బ్రహ్మాస్మి సర్వం కిల్విదం బ్రహ్మ. అటువంటి స్థితికి చేరినటువంటి వాడు పిచ్చివాడికి అవధూతకి తేడా ఉండదు. మరి అవధూతను గుర్తించాలి, ఇతడు అవధూతాన్ని తెలుసుకోవాలి అంటే ఎట్లా? మన వల్ల కాదు. మరి ఎవరు తెలుసుకోగలుగుతారు? ఇంకొక అవధూతే ఇతడు అవధూతాన్ని తెలుసుకోగలుగుతాడు. ఒక వీరుణ్ణి ఇంకొక వీరుడే గుర్తించగలుగుతాడు, అంతేగాని మనబోడి సామాన్యులు గుర్తించలేరు. అతను వీరుడు అనే సంగతి మనకి తెలియదు. అలాగే ఇక్కడ కూడా. కాబట్టి అతడికి నియమాలు నిష్టలు ఏమీ ఉండవు, అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. దత్తాత్రేయుడు అవధూత, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మన జనారణ్యంలోకి రారు, మన దగ్గరికి ఎప్పుడూ రారు, మనతో మాట్లాడరు, అసలు మనని చూడరు. మనం ఉన్నాము అనేటటువంటి విషయం కూడా వాళ్ళు గుర్తించరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో చెప్పారు కదా, సర్వం కిల్విదం బ్రహ్మ, అంతా పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి ఆ అవధూత స్థితిలో ఉన్నటువంటి వాడు ఏ రకమైనటువంటి నియమాలు నిష్టలు లేనటువంటి వాడు. మరి ఋషీశ్వరులు మునీశ్వరులు వీళ్ళంతా అంతకన్నా తక్కువ స్థాయిలో వాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళంతా కూడా నియమాలు నిష్టలు పాటిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తారు. ఒంటి కాలం మీద తపస్సు చేసేవాళ్ళు ఒకళ్ళైతే, తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళు కొంతమంది, నీళ్లలో దిగి పీకెలవుతూ నీళ్లలో దిగి తపస్సు చేసేవాళ్ళు కొంతమంది,
నిరాహారులై తపస్సు చేసేవాళ్ళు కొంతమంది, చాంద్రాయణ వ్రతం ఆచరిస్తూ తపస్సు చేసేవాళ్ళు కొంతమంది, యజ్ఞాలు యాగాలు క్రతువులు చేసేవాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా ఉంటారు వీళ్ళు. ఎవరి సాధనా పద్ధతులు వాళ్ళవి, వీళ్ళంతా సాధనా పర్లే. అయితే ఇక్కడ మేము భగవంతుణ్ణి ఆరాధించవచ్చా? ఇది కదా ఇక్కడ మనకి ప్రశ్న. ఎందుకు కూడదు? అసలు మీకు అనుమానం ఎందుకు వస్తుంది? ఎందుకు ఆరాధించకూడదు అంటే, మరి నియమాలు నిష్టలు మాకేం తెలియవు కదా. నజానామి మంత్రం, నజానామి తంత్రం, నాకు పూజా విధానం తెలియదు, మంత్రం తెలీదు. మరి నేను ఆచరించవచ్చా అంటే, పూర్వకాలంలో తిన్నండి చూశారుగా మీరు, ఏ వేదం పఠించే లోత, భుజగంబి శాస్త్రములు చదివే. కాళహస్తీశ్వర మహాత్యంలో అక్కడ సాలెపురుగు, పాము, ఏనుగు పోయేవాడు. వీళ్ళల్లో ఏ వేదంబు పఠించే లోత, సాలెపురుగు ఏ వేదం చదువుకుందండి, భుజగంబి శాస్త్రములు చదివే, పామే శాస్త్రాలు చదువుకుంది. ఏ విద్యాభ్యాసనమనంచే కరి, చెంచుడే మంత్రమోహించే. ఏనుగేం చదువుకుంది? ఈ బోయవాడైనటువంటి తిన్నడు, ఆయన ఏ మంత్రాన్ని ఉపాసించాడు? ఏం లేదు కదా. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏమిటంటే, భక్తి రేవహి కారణం, అది అక్కడ ఆధ్యాత్మ రామాయణంలో చెప్పింది. వచ్చెవరి కేవలము భక్తి మాత్రమే ప్రధానమైనటువంటిది. మీరనుకున్నట్టుగా దాంబికాన్ని ప్రదర్శిస్తూ 10 మందిని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ గుళ్ళు గోపురాలు కట్టించిన లేదా ఉత్సవాలు జరిపించిన, మిగిలినటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరలేరు. కేవలం భక్తుడు మాత్రమే చేరగలుగుతాడు. కాబట్టి భగవంతుడిని ఎవరైనా ధ్యానం చేయవచ్చు, ఎవరైనా అర్చన చేయవచ్చు, ఆరాధించవచ్చు. శ్రీచక్రాన్ని ఎవరైనా సరే అర్చన చేయవచ్చు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీరు గుర్తించండి. ఏదో శ్రీచక్రం ఒక మేరు ప్రస్థానం కనిపించిందండి, చూడటానికి చాలా బాగుంది. ఎందుకు బాగుండదు? బాగానే ఉంటుంది. దాన్ని ఎప్పుడూ మనం చూడలేదు, కొత్తగా చూస్తూ ఉన్నాం. చూడటానికి ఏదో ఒక అందమైనటువంటి ఆకారంలో అది కనిపిస్తోంది. అందరూ దాన్ని తెచ్చుకుని పూజ చేసుకుంటున్నారు, బాగుంది. మనం కూడా తెచ్చుకోవచ్చు కదా. చూడటానికి బాగున్నంత మాత్రం చేత దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చా? తెల్ల ఏనుగు, మనకి తెల్ల ఏనుగులు, వైట్ ఎలిఫెంట్ దొరుకుతుంది, కనిపిస్తుంది. ఈ వైట్ ఎలిఫెంట్ మనకు ఉపయోగిస్తుందా? దాన్ని మనం ఇంటికి తెచ్చుకోవచ్చా? ఎవరు ఇంటికి తెచ్చుకోరు దాన్ని. తెల్ల ఏనుగుని ఎవరూ తెచ్చుకోరు. ఎందుకని అంటే, తెల్ల ఏనుగు అనేది సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపము అని నమ్మకం. ఐరావతం తెల్లగా ఉంటుంది. ఐ చతుర్దంతం మహాగజం, దానికి 4 దంతాలు ఉంటాయి అని, అది ప్రసిద్ధమైనటువంటి ఏనుగు అని, దాని పేరు ఐరావతము అని, అది తెల్లగా ఉంటుంది అని, ఇవన్నీ కూడా మనకి రామాయణంలో చెప్పబడతాయి. ఎవరైనా బయటికి పెడుతూ ఉన్నప్పుడు ఆ తెల్ల ఏనుగు కనుక ఎదురొచ్చినట్లయితే అది చాలా శుభం కింద భావన చేస్తారు, వాళ్ళ పని అయిపోతుంది, అంత శుభకరం అది.
దాంతో ఏ పని చేయించరు. అవి పొలాల మీద పడి తింటూ ఉంటే దాన్ని కనీసం తోలను కూడా తోలరు. మరి ఇప్పుడు దాన్ని తెచ్చుకుని పెంచుకునేవాడు ఎవడుంటాడు చెప్పండి? అది శుభకరమైంది, ఏ రకంగానూ మీకు ఉపయోగించదు, దాంతో పని చేయించకూడదు. మరి దీన్ని మేపాలుగా ఇంట్లో పెట్టి అది ఎవరు సాధ్యం అవుతుంది? అందుకే దేశం మీద వదిలిపెట్టేస్తారు. ఆబోతు అంటే మన ఆబోతుని వదిలిపెట్టేస్తాను చూడండి, అది ఊరి మీద పడి తింటూ ఉంటుంది అంతేను. ఎక్కడికి పోయినా దాన్ని ఎవరు ఏమనరు, ఏం తిన్నా ఎవరు ఏమనరు. అలాగే ఇది కూడా. కాబట్టి ఇక్కడ నియమాలు నిష్టలు ఏమీ ఉండవు. అలా అని ఇప్పుడు ఈ పరమేశ్వర స్వరూపాన్ని మనం ఎవరైనా సరే అర్చన చేయవచ్చును, ఇందులో అనుమానం లేదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఆ శ్రీచక్రం ఏదో అందంగా కనిపించింది, తెచ్చుకోవాలని అనిపించింది అన్నాం ఇందాక, దాన్ని తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకోవటమేనా? వద్దు వద్దు. మీకందరికీ నేను సవినయంగా చేస్తున్నటువంటి మనవి ఇది. అదేదో అందంగా కనిపించింది అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. ఒక చోట ఎక్కడికో వెళ్ళాను నేను, ఒక ఆఫీస్కి ఎక్కడికో వెళ్ళాను. ఈశాన్య దిక్కున వాళ్ళు ఏదో అద్దాలతో ఒక చిన్న ఇది ఏర్పాటు చేసి అందులో శ్రీచక్రాన్ని కూడా పెట్టారు. ఒక దేవుడి విగ్రహం ఉంది, అందులో శ్రీచక్రం కూడా ఉంది. ఆ షాపు వాళ్ళతో నాకేం పెద్దగా పరిచయం లేదు, అయినప్పటికీ నేను అడిగాను ఏమిటిది అని. అంటే శ్రీచక్రం ఉండి అక్కడ పెట్టుకుంటే చాలా ఉపయోగం అని చెప్పేసి చెప్పారు మా గురువు గారు, అందుకనే ఇట్లా పెట్టుకున్నామండి, ఆయన తీసుకొచ్చి ఇచ్చారు అన్నాడు. మరి ఏం చేస్తున్నారు అన్నాను. ఏం చేయమండి, ప్రతి శుక్రవారం ఇక్కడ దేవుడికి దీపారాధన చేస్తాం అంతవరకేను, అంతకన్నా ఏం చేయము అన్నారు. దాని నుంచి ఏవో కొన్ని కాంతికిరణాలు బయటకు వస్తాయట, ఆ వచ్చే కాంతికిరణాలు ప్రసరిస్తే మా షాప్ అంతా కూడా కళకళలాడిపోతుందట, అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టారండి అన్నాడు. చూడండి, అది నిజంగా దేవతా స్వరూపమును భావన చేసినప్పుడు దాని ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు అనేవి సమర్పణ చేయాలి కదా. అలా చేయకపోతే నీకు మంచి జరగకపోగా చెడు జరుగుతుంది కదా. నేను అదే మాట వాళ్ళకి చెప్పాను. సరే వెంటనే పాపం మరుక్షణంలోని వాళ్ళు ఆ షాపులో ఉన్నటువంటి ఆ వర్కర్స్ని పిలిచి దానికి అంతా తుడిపించి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పణ చేశారు. ఇక ప్రతిరోజు అలా చేస్తూనే ఉన్నారనుకోండి. కాబట్టి ఇక్కడ ఆ శ్రీచక్రాన్ని మనం ఇంట్లో పెట్టుకోవాలి అంటే ప్రతిరోజు దానికి ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేయగలిగినటువంటి అవకాశం మనకు ఉందా లేదా ముందు చూడండి. మన ఇంట్లో అటువంటి అవకాశం ఉందా? ఇక రెండోది, అసలు దాన్ని తెచ్చుకోవాలి అంటే మీకు ఒక అర్హత అనేది ఉండాలి. వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, మేము శ్రీచక్రాన్ని పూజిస్తున్నామండి అని. ఏం చేస్తున్నారు పూజ అంటే? ఏం చేస్తారు మీరు? మీకు పూజా విధానం రాదు, మీకు అష్టోత్తరం రాదు, సహస్రం రాదు, ఖడ్గమాల అంతకన్నా రాదు. ఏం చేస్తున్నావమ్మా నువ్వు అన్నాను. ఎవరో స్వామీజీ దగ్గరికి వెళ్ళామండి, ఆయన శ్రీచక్రం ఇచ్చారండి, మేము తెచ్చుకున్నామండి, బాగుంది, దాన్ని పూజలో పెడుతున్నాము. ఏం చేస్తావు పూజలో పెట్టము అంటే? ఏం చేద్దామని ఉద్దేశం? ఏదో ఒకటి చేయాలి కదా. దాని దగ్గర కూర్చుని కనీసం రామరామానన్నా అనాలి కదా.
మరి ఏమీ లేకుండా ఏం చేస్తా? నువ్వు ఏమీ చేయకపోతే అది బయట షాపులో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా తేడా అనేది ఏముండదు, రెండు ఒకటే. ఈ మాట గుర్తించండి ముందు. కాబట్టి శ్రీచక్రాన్ని మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే ముందు దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని మీరు ఉపదేశం తీసుకోండి. ఆ మంత్రం చెప్పుకోండి. ఆ మంత్రం కొంతకాలం జపం చేయండి. ఆ తర్వాత మీరు శ్రీచక్రాన్ని తెచ్చుకోండి. దానికి నిత్య పూజ అనే చేయండి. పూజా విధానం పూర్తిగా రాకపోయినా కనీసం ప్రతిరోజు దాన్ని నీళ్లతో కడిగి దాని మీద గంధము కుంకుమ పెట్టి అక్షతలతోనూ పూలతోనూ పూజ చేయండి. అష్టోత్తరము కనకమాల ఏదో ఒకటి పూజ చేయండి. ఏమీ లేకుండా ఎందుకు? ఏదో ఒకటి నివేదన చేయండి. ఏదో ఒకటి అంటే మీరు తినే పదార్థం ఏది చేసినప్పటికీ ఇబ్బంది లేదు. మీ ఇంట్లో కనుక పెట్టుకున్నట్లయితే మీరు వండుకున్నటువంటి పదార్థాలు, మీరు వండుకున్న అన్నమే దానికి నివేదన చేయండి. మేము పాలు పళ్ళు పెడతామండి, ఏం మీరు అన్నం తినరా? అన్నం వండుకుంటారు కదా, ఆ వండుకున్న అన్నమే దానికి కూడా నివేదన చేయండి. దానికి నివేదన చేసిన తర్వాత మీరు తినండి. మీరు నివేదన చేస్తే మీరు చేసిన నివేదన అంతా తినేది కదా, మీరే తింటారు కదా, కాబట్టి ఇబ్బంది ఏమిటి? మీరు ప్రతిరోజు కూడా నివేదన చేయండి. మీరు వండుకున్న అన్నమే నివేదన చేయండి, అదే మహానివేదన. మీరు దానికి ఈ మంత్రాన్ని జపం చేయటం, అష్టోత్తరం కానీ సహస్రం కానీ ఖడ్గమాలు కానీ ఇలా దేంతో అయినా సరే దాన్ని ఆ శ్రీచక్రాన్ని పూజ చేయటం ఇలా కనుక చేసినట్లయితే దాని శక్తి పెరుగుతుంది. ఇందాక వాళ్ళు చెప్పారే, దీని ఇంట్లో పెట్టుకుంటే దీని నుంచి వచ్చే కాంతి కిరణాలు నీళ్ళంతా ప్రసరిస్తాయి అని. అది జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. అది ఏమీ లేకుండా దాని ఇంట్లో పెడితే జరగదు, అప్పుడు దాని శక్తే ఉండదు. మీరు ఇవన్నీ చేస్తే దాని యొక్క కాంతి ఇల్లంతా ప్రసరిస్తుంది, ఆ శక్తి ప్రసరిస్తుంది, తద్వారా మీకు శుభం జరుగుతుంది. కాబట్టి శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, మేము పూజ చేయాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ పనులు పాటించాలి, ఈ పనులు చేయాలి. భగవంతుడికి సంబంధించినటువంటిది ఏదో ఒకటి మీరు ఇంట్లో చేయాలి. మరి చేయగలిగిన సత్తా ఉంటేనే ఆ శ్రీచక్రాన్ని తెచ్చుకోండి, లేకపోతే మానేయండి. దాన్ని ఇంట్లో పెట్టుకుని ఇవన్నీ చేయకుండా ఉండే కన్నా దాన్ని ఇంట్లోకి తీసుకురాకుండా ఉండడం చాలా ఉత్తమం. కాబట్టి మేము అర్చన చేయవచ్చు ఆ శ్రీచక్రాన్ని అనేటువంటి అనుమానం ఏం లేదు, అవసరం లేదు. ఎవరైనా అర్చన చేయవచ్చు, కాకపోతే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధి విధానాలు కొన్ని మనం పాటించాలి. అలా పాటించగలిగితేనే మీరు ఈ శ్రీచక్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, లేకపోతే మాత్రం దాని జోలికి పోవద్దు.